హాయ్ ఫ్రెండ్స్, భావన యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరి కోవిడ్లో కర్ఫ్యూ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం. చెప్పండి సార్, కర్ఫ్యూ గురించి. అస్సలాం వాలేకుమ్, అందరికి నమస్తే. కర్ఫ్యూ కోవిడ్ లో పెట్టినారు, మా మంచి కోసం పెట్టినారు, చాలా మంచిది. థ్యాంక్స్ ద కోవిడ్ గవర్నమెంట్. మా ఇండియన్ గురించి ఆలోచిస్తున్నది, కానీ అందరూ ప్రే చేసి ఈ వ్యాధి ఉంది, ఈ వ్యాధికి అందరూ తరిమి కొడతాము. ప్రతి ఒక్కరు, ప్రతి కులం కానీ, ఏ కులం ఈ కులం ఆ కులం అని కాదు, ప్రతి కులం వాళ్ళు కానీ ఏమి అందరూ ప్రే చేయండి, దువా చేయండి. ఏమి ప్రతి ఒక్కరు, అదే మా అందరి బాధ్యత అవుతుంది. ఎందుకంటే దీన్ని తరిమి కొట్టాలంటే మా చేతిలో లేదు, ఆ పైవాడి చేతిలోనే ఇది. దయచేసి అందరూ ప్రే చేయండి. ఇంకోటి ఏమంటే, కర్ఫ్యూ పెట్టినారు, కొంచెం అందరు జాగ్రత్తగా ఉండండి, బయటికి పోకండి, చాలా కష్టం ఉంది. కోవిడ్ గవర్నమెంట్ కూడా మా గురించి ఆలోచిస్తుంది. ఏమి ఊరికే తొందరపడి బయటికి పోయి మీరు మీ లైఫ్ వేస్ట్ చేసుకోకండి. ఇంకా ఏమంటే, ఎక్కువ ఎంత మీరు నీట్గా ఉంటే ఎంత మీరు చేయగలరు కదా, రూమ్ కానీ ప్రతి ఒక్కటి ఎంత నీట్గా పెట్టుకుంటే అంత వ్యాధి మీకు అంత దూరంగా ఉంటుంది అంటారు. ఓకే అండి, థ్యాంక్స్. ఇండియాలో కర్ఫ్యూ పొడిగించాలా వద్దా అనే దానికి ప్రజల స్పందన ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చెప్పండి, మీరు కర్ఫ్యూ పొడిగించాలా వద్దా? అందరికి నమస్కారం అండి. కర్ఫ్యూ అంటే పెంచితే మంచిది అనుకోండి, మాకు మంచి కోసం అనుకోండి. ఏమంటే కొంతమంది ఉన్నారు డొక్కని పరిస్థితిలో, పాపం వాళ్ళది కూడా ఆలోచించాలి కదా. గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా స్వచ్ఛతంగా సాయం చేస్తే ఏమి ఎంతవరకు పెరిగితే కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఏదో ఒకటి పొద్దున్నే సాయంకాలం పనికి పోయి పని చేసి సంపాదించి తినే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇండియాలో. వాళ్ళ గురించి కూడా కొంచెం ఇండియా కొంచెం ఆలోచిస్తే ఏమి పెంచితే పెంచవచ్చు, మా కోసమే కాదు గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ ఆలోచిస్తుంది, చాలా మంచిది అది కూడా. ఓకే, దానికన్నా ఇంకా ఏమి ఎక్కువ మాట్లాడతాం చెప్పండి, మేము అయితే ఇలాగే ఇక్కడ ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ ఇండియా గవర్నమెంట్. నమస్కారం అందరికీ, బయట పనిచేసే వాళ్ళందరికీ. మీరు వచ్చినారు కోవిడ్కి ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలని ఏమి, కానీ ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. కామన్ లేని వాళ్ళు దయచేసి ఏమి ఇండియాకి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ తినడానికి తాగేదానికి చాలా కష్టం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే కూడా మీరు ఏం ప్రయోజనం లేదు, మీరు పోయి మళ్ళీ రావచ్చు. అంతవరకు ఈ ప్రాబ్లం అనేది, ఈ వైరస్ అనేది తగ్గిపోతుంది. ఏమి మళ్ళీ తిరిగి రావచ్చు, మేము బతుకుంటే. ఈడంటే అన్నం లేకుండా, తిండి లేకుండా, నీళ్ళు లేకుండా మా గురించి మా ఇంటి కాడ 10 మంది బాధపడతా ఉంటే అది మంచిది కాదు కదా. ఏమి అందుకోసం అందరూ మా ఇంటికి మేము వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేది చూస్తాము, అంతేకాదండి. దయచేసి ఎవరు కూడా ఏమి ప్రస్తుతానికి పరిస్థితి బాగలేదు కాబట్టి బాగా చేతులు కానీ మాస్క్ కానీ ఏమి డ్రెస్ ఏమైనా వాష్ చేస్తే కూడా కొంచెం డిటాల్ పెట్టుకోండి, వాష్ చేసుకోండి. రూమ్ లో కూడా మీరు క్లీన్ గా పెట్టుకోండి. కొంచెం ఎంత మీరు నీట్ గా ఉంటే అంత మంచిది మా కోసము. దయచేసి బయట పనిచేసే వాళ్ళు, నేను ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళకు, దయచేసి ఏమి మీరు ఏమని కాదని దయచేసి మీరు మీ ఇంటి కాడికి మీరు వెళ్ళిపోండి ప్లీజ్. ఇండియాకి కమ లేని వాళ్ళ గురించి నేను చెప్తామండి, కమ ఉన్న వాళ్ళ గురించి, కమ లేని వాళ్ళ గురించి. థ్యాంక్ యూ.